ఈసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. విద్య, వైద్య, ఉపాధి రంగాలలో ప్రతి కుటుంబం ఆర్థికంగా ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభు ఉద్ఘాటన. ప్రజా ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయండి, పోలీస్ శాఖ అధికారులను ఆదేశించిన చిత్తూరు ఎస్పీ విక్రాంత్ పాటిల్. వార్తల్లోని వివరాలు. విద్య, వైద్యం, ఉపాధి రంగాలలో ప్రతి ఒక్క కుటుంబం సామాజికంగా అభివృద్ధి చెందడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ తెలిపారు. సోమవారం చిత్తూరు నగరంలోని 6, 16, 26, 36, 37, 46 డివిజన్ నందు జన్మభూమి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్య, వైద్యం, ఉద్యోగం, ఉపాధితో పాటు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందేందుకు ప్రతి కుటుంబానికి సమాన అవకాశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కల్పిస్తున్నారని తెలిపారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరికి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారని తెలిపారు. ఎన్డీఆర్ వైద్య సేవ, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు, ఉచిత డయాలసిస్ కేంద్రాలు, ఎన్టీఆర్ క్యాన్సర్ కేర్ సెంటర్లు, ఆరోగ్య రక్ష, ముఖ్యమంత్రి వైద్య కేంద్రాలు తదితర వాటిని తీసుకొచ్చి పేదలకు వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వమేనని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రతి కుటుంబంలోనూ నిరక్షరాస్యతను తొలగించే అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు మన ఊరు మనబడి పిలుస్తుంది. ఈ కార్యక్రమాలను చేసి సంపూర్ణ అక్షరాస్యతను తీసుకురావడం జరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు పిల్లలను ప్రభుత్వ బడిలోనే చదువుకునే విధంగా అనేక పథకాలను తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం కింద ఉచితంగా సివిల్స్ కోచింగ్, విదేశీ విద్య చదువుకునే విధంగా ముఖ్యమంత్రి ప్రజలకు బాసటగా నిలిచారని వెల్లడించారు. యువ నేస్తం పథకం కింద యువతకు నెలకు 1,000 రూపాయలు నిరుద్యోగ భృతితో పాటు అభివృద్ధి, శిక్షణ, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్క కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు నెలకు 10,000 రూపాయలు ఆదాయ మార్గాలను కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు నగర మేయర్ కటారి హేమలత, డిప్యూటీ మేయర్ సుబ్రహ్మణ్యం, టీడీపీ నాయకులు కటారి ప్రవీణ్, చిత్తూరు నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా ఓగులేసు, జిల్లా వైద్యాధికారి రామగిడ్డయ్య, జిల్లా వైద్యశాలల సేవల సమన్వయాధికారి డాక్టర్ సరళమ్మ, కార్పొరేటర్లు గుణశేఖర్, విద్యాశాఖ అధికారులు తదితర శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్హులైన వారికి పింఛన్లు, రేషన్ కార్డులు, చంద్రన్న బీమా, చంద్రన్న పెళ్లి కానుక, ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. మెడికల్ క్యాంప్ నిర్వహించారు. బాలింతలకు సీమంతం కార్యక్రమం నిర్వహించారు. విదేశాలను పంపించి అక్కడి నుంచి వాళ్ళని రప్పించుకొని మన పిల్లలకు విద్య చెప్పే అవకాశాన్ని కల్పిస్తున్నారంటే ఆయన ఒక సూపర్ బుద్ధిని ఎంత త్వరగా మనం డెవలప్ చేస్తే, టెక్నాలజీని ఎంత ఉపయోగించుకుంటే మనకి ఎంత మంచిదో అంత కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఏ విషయాన్ని తీసుకున్నా కూడా రైతు బాంధవులకి ఈరోజు యంత్రోపకరణాలు ఏమి, వాళ్ళకి సేంద్రీయ ఎరువుల గురించి, వాళ్ళకు రైతు శిక్షణ, వ్యవసాయ శిక్షణ అదే కాదు, ఈరోజు విద్యార్థి దశలో ఉన్న విద్యార్థులు ఏ రంగంలోకి వెళ్ళినా కూడా వాళ్ళు ఆ రంగంలో వాళ్ళు జీవిత రాణించేలాగా వ్యవస్థ చేసే ప్రభుత్వం చేసేది మన ప్రభుత్వంలో ఈరోజు విద్యకి పెద్ద పెట్టేస్తున్నాము. విద్యాభ్యాసం అంటే అందరూ విద్యావంతులైతే మనం మంచిగా చేసి ఈరోజు పల్లెల్లో ఉన్న డాక్టర్లైన పిల్లల్ని కూడా మనం బడి పిలుస్తుంది కార్యక్రమంలో చేర్చి ఇచ్చి వాళ్ళకు కలిగిన నైపుణ్యత ఏది వాళ్ళు వెళతారో ఆ దిశలో వాళ్ళని కూడా మనం పంపిస్తా ఉన్నది కూడా జరుగుతున్నది. ఇదే కాకుండా ఈరోజు ముఖ్య సబ్జెక్టు మనకు అన్నింటినీ మంచిది ఆరోగ్యం. ఆరోగ్య విషయంగా సరళమ్మ గారు మాట్లాడారు, రామగిడ్డయ్య గారు మాట్లాడారు. ఈరోజు 0-5 మరణాలు అంటే పుట్టిన నాటి నుంచి 5 సంవత్సరాల బిడ్డ వరకు గతంలో మరణాలు ఎక్కువగా ఉండేది. ఆ మరణాలని మనం అరగడుతూ వచ్చాము. ఎందుకంటే తల్లి గర్భంలో ఇంకా 40 రోజుల నుంచి ఆ తల్లిని అంత బాగా కేర్ తీసుకొని చేసిన దానివల్ల ఈరోజు మనకి మాంద్య బుద్ధి కలిగిన, నరాలహీనత కలిగిన, అంగవైకల్యం కలిగిన పిల్లలు తక్కువ పుడుతున్నారు. దీన్ని ఇక్కడ చేరిన ప్రతి ఒక్క మాతృమూర్తి కూడా మీరందరూ గ్రహించాలి. మీ ఇంట్లో ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉంటే వెంటనే మీకు అందుబాటులో ఉన్న సేవా మిత్రాలకి వాళ్ళపైన సంపర్కం కల్పించాలి. ఎందుకంటే మేము వచ్చి
అనుకూలాలు హాస్పిటల్ వల్ల జరిగే ఉపయోగాలను కూడా వాళ్ళు తెలియపరుస్తారు. వాళ్ళు ఫోన్ చేసి చెప్పే కాడికి వెంటనే హాస్పిటల్లో యాక్టివేట్ అవుతారు. కొన్ని సందర్భాల్లో హాస్పిటల్స్ లో డాక్టర్లు లో అంబులెన్స్ ఉందో అని చెప్తారు. అవి ఏమున్నా కూడా వాటిని పరిష్కరించేంత స్థోమత వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఏ ఎమర్జెన్సీ వచ్చినా కూడా ఒక తల్లి బిడ్డ ఆంబులెన్స్ వచ్చే డేట్ అయినా కూడా వాళ్ళు దానిపైన యాక్షన్ తీసుకుంటారు. వాళ్ళని రిజిస్టర్ రక్షించి అధికారంలో మీకు సహాయం చేసే అధికారం కూడా వాళ్ళకు ఉంటుంది. కాబట్టి మీ దగ్గర వార్డులో ఉన్న సేవానిత్రాన్ని మీరు తప్పకుండా యూటిలైజ్ చేసుకోవాలి. ప్రభుత్వం అన్ని అందిస్తా ఉంది. అదే కాకుండా ఈ రోజు ఆంబులెన్సెస్ లో మనకి జిపిఎస్ సిస్టమ్ పెట్టి ఒకవేళ వేగంగా డెలివరీ అయితే కూడా ఆ డెలివరీ కూడా వచ్చి డాక్టర్స్ సలహాతో కూడా ఆ వ్యాన్ లో ఉన్న నర్సెస్ డాక్టర్స్ చేసే విధానము కానీ హార్ట్ పేషెంట్ ఉంటే కూడా వాళ్ళకి ఎలా ట్రీట్మెంట్ చేయాలి అని కూడా ఆ నర్సులు కూడా అక్కడ ఇంకా డాక్టర్స్ గైడెన్స్ చేసే విషయం ఉంటుంది. దీన్ని మీరు గ్రహించాలి. పేషెంట్ తీసుకెళ్లేటప్పుడు కూడా ఇవన్నీ మీరు గమనంలో ఉంచుకోవాలి. ఇవ్వడం జరిగింది. ఇది ఇంటికి విషయం పక్కన ఇవ్వద్దు. ఇది కూడా మీరు భద్రంగా ఉంచుకోవాలి. ఈ రోజు ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు అయితే నేను దాంట్లో కూడా మీకు అదే కాకుండా ఇప్పుడు చేస్తున్న ఎన్నో సభ్యులలో కూడా బీమా పథకం ఉంటుంది. మీరు ఎక్కడైనా రోడ్డు అయితే చిన్న యాక్సిడెంట్ అయితే కూడా దానికి 1,000 రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సిన పర్లేదు. అది కూడా ప్రభుత్వం మనకు అందిస్తుంది. ఇలాంటి కార్డ్స్ అంతా కూడా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, వీటన్నిటి కార్డులు కూడా మీరు ఎక్కడన్నా పోయిన ప్రేమలో జరిగిందంటే మనకు దిక్కు తెలియని సమయంలో ఈ కార్డ్స్ మనకు ఎంతో ఉపయోగపడుతుంది. ఎప్పుడో ఒక జిరాక్స్ కాపీ మీ ఇంట్లో పెట్టి, లేకుంటే మీరు ఒరిజినల్ మీ ఇంట్లో పెట్టుకుని జిరాక్స్ కాపీస్ మీరు ఫోన్ వేసుకొని మీ పెట్టలు వేసుకుని పోయేది కూడా మనం నేర్చుకోవాలా. ప్రభుత్వం ఇంకా సహాయం అందిస్తా ఉంది అని అంటే ఇక్కడ కాదు, మన కుప్పమ్మ లాస్ట్ కాబట్టి మన శ్రీకాకుళం వరకు ఎక్కడికైనా కూడా మన ఆంధ్రాలో వర్తిస్తుంది. దీన్ని మీరు గమనంలో ఉంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అదే కాకుండా ఈ రోజు మన హై స్కూల్లో ఇంటర్మీడియట్ పిల్లలు కూడా సిపిఆర్ ట్రీట్మెంట్ అని ఇంట్లోనే హార్ట్ అటాక్ అయితే వాళ్ళకి ఏ ఇబ్బంది వస్తే వాళ్ళు ఎలా మనం రక్షించుకోవాలనే ట్రీట్మెంట్ కూడా పిల్లలకి నేర్పించేంత వైద్య విజ్ఞానంలో మన ముఖ్యమంత్రి గారు పిల్లల్ని చదువుతో పాటు వాళ్లకు వైద్యంలో ఒక సలహా ఇచ్చేది వైద్యాన్ని ఎలా అందించాలి అని ఫస్ట్ ఎయిడ్ కూడా ముందుకు తీసుకొస్తున్నారంటే మన విద్య మన ముఖ్యమంత్రి గారు విద్యార్థి దశలోనే పిల్లల్ని ఎంత చురుకుదనగా పరిశీలిస్తున్నారనేసి కూడా మీరు తలుచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మనకి విలేజ్ లో చూస్తే 900 రేషన్ కార్డులు 110 కూడా తెచ్చుకున్నారు. మన చిత్తూరు మండలం మీరు కూడా ఎవరికి ఏ రేషన్ కార్డు ప్రాబ్లం ఉన్నా కూడా 110కి ఫోన్ చేసి సమస్యలు తీసుకొని కూడా మీరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి విఆర్ఓలో సెక్రటరీ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మీకు వాళ్ళ కృషిని మీకు అందిస్తారు. ఇదే కాకుండా ఈ రోజు ఆడబిడ్డలకు ఇంతకుముందు స్కూల్ మీద రావాలంటే ఆ తల్లి సాయంత్రం అయ్యేకరికి ఎంతో ఆందోళన పడేది. ఈ రోజు ఇప్పుడు మనకి ఈ జన్మభూమి కార్యక్రమం మొదలుపెట్టాక ముఖ్యమంత్రి గారు 381,142 సైకిళ్లు 3,965 రూపాయలు ఒక సైకిల్ అటువంటి సైకిల్స్ ఇస్తున్నారు. టైలరింగ్ నేర్చుకున్న మీరందరూ నిజమాలో టైలరింగ్ లో ఉత్తీర్ణులు అయ్యి సర్టిఫికెట్లు పొందిన మీ అందరికీ కూడా ఈ రోజు 5,89,995 రూపాయలు ఇస్తున్నారు. ఆదరణ పత్రం కింద కొంతమంది అప్లై చేస్తున్నారు, వాళ్ళకి ఇచ్చారు. యథేచ్ఛగా మనకు టైలరింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మన కార్పొరేషన్ ఇచ్చినంత మిషన్ మీకు ఎక్కడా ఇవ్వలేదు. ఇవన్నీ మీరు గమనించుకోవాలి. వాళ్ళ యొక్క బాబోగులు కూడా వాళ్ళు ఎంతగానో కృషి చేస్తున్నారు. సో ఈ విధంగా ఒకటని కాదు, మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయి ఈ రోజు మీరు ప్రభుత్వం గారు. అందుకోసమే ఈ జన్మభూమి కూడా 10 రోజుల పాటు ఇక్కడ పెట్టడం జరిగింది. 10 రోజుల పాటు కూడా ఈ సమస్యలు ఉండడానికి ఇక్కడ కార్పొరేటర్ గారితో పాటు అధికారులు ప్రజాప్రతి అందరూ కూడా ఇక్కడ 10 రోజుల పాటు ఇక్కడే ఉంటారు. ఇప్పుడు ప్రతిసారి కూడా ఈ జన్మభూమిని తీసుకుంటే మళ్ళీ ఒక 2-3 నెలలు కట్టలేదు. కానీ ఈసారి ఈ జన్మభూమిలో తీసుకున్న అర్జీలకి పరిష్కారం అనేది ఈ జన్మభూమి ప్రోగ్రామ్ అయ్యేలోపే వాటిని పరిష్కరించాలి. ఏదైనా పెన్షన్స్ కానివ్వండి, ఇంకా వేరే ఏదైనా కూడా ఈ జన్మభూమి లాస్ట్ డేకి కూడా మీకు శాంక్షన్ అయిపోతుంది. ఇప్పుడు ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి కూడా ఇప్పుడే శాంక్షన్ వస్తాయి. నెక్స్ట్ మంత్ నుంచి కూడా వాళ్ళు పెన్షన్ తీసుకునే దానికి కూడా అభివృద్ధి
ఆందోళనలో ఉంటారు. సో ఈ విధంగా ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించుకోండి. ముఖ్యంగా రేషన్ కార్డు గురించి చాలా వరకు సమస్యలు ఉన్నాయి, దాని గురించి కూడా మీకు క్లియర్ గా చెప్పడం జరిగింది. సో మీరు అందరూ కూడా తప్పకుండా ప్రజా సాధికారిత సర్వే అనేది తప్పకుండా చేసుకోవాలి. అందులో ఇక్కడ మీ ఇతర కార్పొరేటర్స్ కూడా అందరినీ కూడా ఇనిషియేటివ్ తీసుకొని ప్రతి ఒక్కటి కూడా మీ ఇంటి దగ్గరకు వచ్చిందని క్లియర్ గా చెప్తున్నారు. కానీ ఇంకా కొంతమంది కంపల్సరీగా చేసుకోకుండా వాళ్ళు రేషన్ కార్డు రాలేదు, మాకు ఇల్లు రాలేదు అంటే అది మీలో మీరు చేసుకుంటున్న తప్పు. కాబట్టి ఇప్పుడు మన మున్సిపల్ ఆఫీస్ దగ్గర కానీ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కూడా పల్స్ సర్వే అనేది చేస్తున్నారు. సో దయచేసి ఇంకా ఎవరైనా చేసుకోకపోతే మీరు పల్స్ సర్వే చేసుకుని 1 నెంబర్కి డైల్ చేస్తే చాలు. మీకు వాళ్ళే అన్ని డీటెయిల్స్ ఆధార్ కార్డులో తీసుకొని వాళ్ళు అడిగే మేము చెప్తామండి. సో ఆధార్ కార్డ్ని బేస్ చేసుకొని వాళ్ళకి అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి. దాని ద్వారా మీరు ఎలిజిబుల్ అవుతారా లేదా మీకు ఎలాంటి సంక్షేమ పడతారని, అదేవిధంగా మీకు ఎన్ని ఆస్తి పాస్తుంది అన్ని కూడా దాంట్లో తెలుసుకుంటుంది. దాని ద్వారా మీకు ఈజీగా రేషన్ కార్డు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో అంటే ఎవరికైతే అర్హతుందో వాళ్ళందరికీ కూడా మీరు అప్లికేషన్స్ మళ్ళీ మళ్ళీ తెచ్చుకోవాల్సిన పని లేదు. జస్ట్ ఒక కాల్ చేస్తే వాళ్ళు రిజిస్టర్ అవుతున్నందులో మీకు రేషన్ కార్డు వచ్చిందని మళ్ళీ వాళ్ళు కూడా ఫోన్ చేసి చెప్పడం కూడా జరుగుతుంది. దాన్ని ఏంటంటే ఎక్కువగా స్పీడ్ పోతాన్ని స్పీడ్ చేయాలి పోయింది సార్. అలాగే సార్ ఒక షాపింగ్ కాంప్లెక్స్ సార్, బస్ స్టాండ్ ఖాళీ చేస్తున్నారు, అది ఒక మార్కెట్ చేసేయండి లేదంటే షాపింగ్ కట్టండి సార్. నిజంగా చాలా ఇబ్బందిగా ఉంది సార్. అసలు నా వాళ్ళు సార్ చెప్పంటే నాకు అవమానంగా ఉంది. దాన్ని షాపింగ్ కట్టండి, లేకుండా పోతే మార్కెట్ చేసేది సార్ బాగుంటుంది. అయితే హాస్పిటల్ చాలా ఇబ్బంది ఉంది అక్కడ, ఇక్కడ మానసిక బాగుంటుంది, తప్పనిగా చేయండి సార్, కొంచెం బాగుంటుంది. వాళ్ళు 10 మందికి 2 లక్షలు తెగవచ్చింది. ప్రతి ఒక్కరు కూడా త్వరగానే చంద్రబాబు మర్చిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ 37వ వార్డు పెన్షన్ కూడా నా వాళ్ళ 7 వచ్చింది, శేఖర్ వాళ్ళ 7 పెన్షన్ వచ్చింది. ఇంకా ఎవరో పెన్షన్ లేని వాళ్ళు కూడా అప్పుడు అప్లికేషన్ పెట్టుకోండి. నెక్స్ట్ మంత్ అప్పుడు మీకు కూడా సరైన బుక్ చేసేది తప్పకుండా ఈ పెన్షన్ వస్తుంది. చాలా గొప్ప విషయంలో లైట్ ఫోన్ మార్చేది ఒక 4 నిలబడి ఎమ్మెల్యే గారు చెప్పిన వెంటనే అది మార్చి ఆ రోడ్ అయింది, సరం అయింది, ఇంకా సరం కూడా స్టార్ట్ చేసిన దానికి ఊరిపేట డ్రైనేజు అలా పోస్ట్ ఆఫీస్ డ్రైనేజ్ రోడ్ కలిసి అయిన వరకు రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. మా వాడు ఏం లేదు, హౌసింగ్ బోర్డ్ ఏమిటంటే చాలా ప్రాబ్లం, 150 కట్టారు అమౌంట్ మా వాడితో చాలా ప్రాబ్లం. ఎవరు వద్దండి అన్నారు, ఏమిటంటే 1 నెల పడితే 1000 పడుతుంది ఫస్ట్ క్యాటగిరీకి, సెకండ్ క్యాటగిరీకి 2100 రూపాయలు మేము యానికి పోయింది, 20,000 కట్టారంటే మేము సాస్పత్రం దానికే కట్టేది అవుతుంది. మా వల్ల కాదంటే దానికి ఏది సమాధానం చెప్పాలి, మాకు తెలివి కూడా మేము బాధపడతా ఉన్నాము. మళ్ళీ అట్లా రేషన్ కార్డు కూడా చాలా ప్రాబ్లం మా వాళ్ళలో, ఫస్ట్ జన్మం ఇచ్చిన ఇంతవరకు కార్డు ఇష్యూ చేయలేదు మాకు, అలాట్మెంట్ చేయలేదు. అడిగితే ఎంఆర్ఎఫ్ సమాధానం చెప్పలేదు మాకు తెలియదు కూడా. వాళ్ళందరూ వచ్చిన్నారు దీనికి అడిగేది మీకు మన ఊరు మనబడి బడి గెలుస్తుంది అన్నటువంటి కార్యక్రమాలతో 85% పైబడి పాఠశాలల ప్రవేశాలు పెంపించడం జరిగింది. అంటే ఇంత మునుపు కంటే ముందు చూసినట్టయితే ఇంత మునుపు ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువ డిమాండ్ ఉండేది కదా 9 సంవత్సరాల క్రితం, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్లో ఉండే సౌకర్యాలన్నీ ప్రభుత్వ పాఠశాలల్లో కల్పించడం జరిగింది. ఇందులో మీకు తెలుసు ప్రైమరీకి సంబంధించి, ప్రీ ప్రైమరీకి సంబంధించి అంగన్వాడీ సెంటర్లు కూడా ప్రభుత్వం ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో చూసినట్టయితే ఇంత మునుపు మామూలుగా ఒక సెంటర్ దూరదూరంగా ఉండేవాళ్ళు, ఎల్కేజీ యూకేజీ నర్సరీ మూడు కలిపేసి ఒకే రూమ్ లో కూర్చోబెట్టి ఒకే టీచర్ చెప్పేవాళ్ళు. కార్పొరేట్ స్కూల్స్ లో ఏం చేస్తాము, ఏజ్ ను బట్టి 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉన్న వాళ్ళకి నర్సరీ ఎల్కేజీ యూకేజీ సపరేట్ క్లాస్ రూమ్లు, సపరేట్ టీచరు, మంచి అట్రాక్టివ్ గా చార్ట్స్ కానీ పెయింటింగ్స్ కానీ ప్లే కిట్స్ కానీ క్లాస్ ఉండేవి. దానివల్ల అసలు ఇంగ్లీష్ మీడియం కూడా ఉండేది కాదు. అయితే అట్లా ఎట్లయితే మనకు కార్పొరేట్ నారాయణ చైతన్య ఇతర కిడ్స్ కు ప్లే స్కూల్స్ లో ఉన్నాయో అదే మాదిరిగా అంగన్వాడీ సెంటర్లని తయారు చేయడానికి మన నగరంలో కూడా 114 సెంటర్లని సుమారుగా దగ్గర దగ్గర ఉన్న వాటిని 62 సెంటర్లకి 26 క్లస్టర్స్గా గురించి వాటన్నింటి కూడా 3 టీచర్స్ని పెట్టి 3 క్లాస్ రూమ్లు పెట్టి పెయింటింగ్ చేసి ప్లే ఎక్విప్మెంట్ ఇచ్చి డిజిటల్ క్లాస్ రూమ్స్ అంటే ప్రొజెక్టర్ స్క్రీన్ ద్వారా పిల్లలకి యొక్క డిజిటల్ క్లాస్ రూమ్స్ ద్వారా ఇంగ్లీష్ మీడియం ద్వారా కార్పొరేట్ ప్లే స్కూల్స్లో ఉండే వసతులన్నీ కల్పించడం జరిగింది. ప్రజా ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించి
బాధితులకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ సెల్ నందు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ ప్రజల నుండి వినతులు స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ లో వచ్చే ఫిర్యాదుదారుల పట్ల సిబ్బంది జవాబుదారితనంగా వ్యవహరించాలని ఫోన్ ద్వారా ఆదేశించారు. తక్షణమే బాధితులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా డైల్ యువర్ కార్యక్రమానికి అనేక ఫిర్యాదులు అందాయి. అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలంటే టీడీపీ ప్రభుత్వంతోనే సాధ్యమని చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ తెలిపారు. సోమవారం చిత్తూరు రూరల్ మండల పరిధిలోని అనంతాపురం గ్రామ పంచాయతీలో నిర్వహించిన 6వ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజా సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో సైతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులతో పాటు నాయకులు జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని వేదిక చేసుకుని అక్కడికక్కడే సమస్యను పరిష్కరిస్తామని వివరించారు. అనంతరం ప్రజల నుండి అందిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మల్లికార్జునరావు, మండల ఎంపీపీ సునీత, తెలుగుదేశం పార్టీ నాయకులు జయచంద్ర నాయుడు, మండల అధికారులతో పాటు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ప్రత్యేక ప్రతిభావంతులకు సర్టిఫికేట్లు మంజూరు చేయడంలో ప్రభుత్వ విధానాల వల్ల నష్టపోవాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక ప్రతిభావంతులకు సదరం ద్వారా మంజూరయ్యే సర్టిఫికేట్లు మార్పులు చేర్పులు అవకాశం వల్ల తమ పెన్షన్ కోల్పోవాల్సి వస్తున్నదని, ప్రత్యేక ప్రతిభావంతులు ప్రభుత్వ ఆసుపత్రిలో డిసిహెచ్ఎస్ డాక్టర్ సరళకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వికలాంగుల సర్టిఫికేట్ లో మార్పులు చేర్పులకు సదరం ద్వారా ఆలస్యం అవుతున్న నేపథ్యంలో తాము పెన్షన్లు కోల్పోతున్నామని వాపోయారు. ఈ సందర్భంగా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి ఈఎన్టీ స్పెషలిస్ట్ పాల్ జై కుమార్ మాట్లాడుతూ ప్రత్యేక ప్రతిభావంతులకు సర్టిఫికేట్లో ఎదురవుతున్న లోటుపాట్లను అమరావతిలోని వైద్య విధాన పరిషత్ వారి సలహాలు సూచనల మేరకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. దీనిలో స్లాట్స్ తీసుకుని వీళ్ళకి సర్టిఫికేట్స్ ఇష్యూ చేయమని చెప్తున్నారు. అయితే వీళ్ళ గ్రీవియన్స్ ఏమంటే ఒక్కసారి డిలీట్ కొట్టగానే ఆటోమేటిక్గా వీళ్ళ పెన్షన్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోతాయి. పెన్షన్ బ్లాక్ అయిన వాటిని మరలా మాకు పునరుద్ధరణ చేస్తారా, లేక ఫ్రెష్గా మన పెన్షన్కి అప్లై చేసుకోవాలా, దానికి క్లారిటీ కావాలి, మాకు సహాయం చేయండి అని చెప్పి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గారికి అక్కడ ఉన్నటువంటి ఈఎన్టీ సర్జన్కి తెలియజేయడం జరిగింది. దీని మీద సంబంధిత కమిషనర్ వైద్య విధాన పరిషత్ విజయవాడ వాళ్ళతో కూడా ఆఫీస్తో మాట్లాడటం జరిగింది. వాళ్ళకి తగి విధంగా ఈ పెన్షన్లు బ్లాక్ చేయకుండా వాళ్ళకి ఈ కరెక్షన్స్ చేసేదానికి ఏమైనా వెసులుబాటు ఉందా అని చెప్పి మేము కూడా పరిశీలన చేస్తున్నాము. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ బిల్లు శీతాకాల పార్లమెంట్ సమావేశాలలో ప్రవేశపెట్టాలని కోరుతూ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురు ధర్నా నిర్వహించారు. శీతాకాలం పార్లమెంట్ సమావేశాలలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు వరదరాజు మాదిగ డిమాండ్ చేశారు. సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెడతామని ఎన్నికల ముందు వాగ్దానాలు చేసి గద్దెనెక్కిన అనంతరం విస్మరిస్తున్నారని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాదిగలకు ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెడతామని వాగ్దానం చేసి మాదిగల ఓట్లు వేసుకుని గద్దెనెక్కిన అనంతరం వాగ్దానం మరిచారని ధ్వజమెత్తారు. రానున్న శీతాకాల పార్లమెంటు సమావేశంలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు, లేకుంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేస్తామని హెచ్చరించారు. చేయకపోవడం చాలా దారుణమైన విషయం. ఇప్పటికైనా ఈ శీతాకాల సమావేశంలో ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించాలని యావత్ మాదిగలంతా కూడా డిమాండ్ చేస్తున్నాం. అలాగా మీరు పట్టించుకోకపోతే ఈ భారతదేశంలోనే మీకు అధికారం కుప్పకూలే విధంగా కూడా యావత్ మాదిగలంతా కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా మూకుమ్మడిగా మేము ఉద్యమాలు చేపడతామని కూడా మేము హెచ్చరిస్తున్నాం.
వివిధ కంపెనీలలో పనిచేస్తున్న కొరియర్ బాయ్స్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. జిల్లాలో పనిచేస్తున్న కొరియర్ బాయ్స్ సమస్యలు పరిష్కరించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పనిచేస్తున్న కొరియర్ బాయ్స్ చాలని చాలని జీతాలతో పనిచేస్తున్నారని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే కార్మిక చట్టం ప్రకారం కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అత్యంత ప్రమాదకరంగా వాహనాలు నడుపుతూ కొరియర్ సేవలు అందిస్తున్నారని తెలిపారు. రోజుకు 12 గంటలు పనిచేస్తూ యాజమాన్యాలు కొరియర్ బాయ్ వినియోగించుకుంటున్నారని తెలిపారు. ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రామభద్ర, వెంకటేష్, భాను తదితరులు పాల్గొన్నారు. పనిచేస్తున్నటువంటి కొరియర్ బాయ్స్ యొక్క సమస్యల్ని పరిష్కరించాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ చిత్తూరు కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. అతి తక్కువ జీతంతో శ్రామిక దోపిడీకి గురవుతున్నటువంటి కొరియర్ బాయ్స్ సమస్యలను వెంటనే అధికారులు పట్టించుకొని వాళ్ళ సమస్యలను పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. పాలక వర్గాల్లో కళ్ళుగొల్లి మాటలు చెబుతూ దళిత వర్గాలను మోసం చేస్తోందని షెడ్యూల్ కుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మయ్య ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను పక్కదారి పట్టిస్తున్నారని షెడ్యూల్ కుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మయ్య ఆరోపించారు. సోమవారం చిత్తూరు ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ కమిషన్ అలంకార ప్రాయంగా మిగిలిందని, దళిత హక్కుల పరిరక్షణకు కృషి చేయడం లేదని ఆరోపించారు. ఎస్సీ కార్పొరేషన్ విడుదల చేస్తున్న స్వయం ఉపాధి పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదని తెలిపారు. బ్యాంకర్లు దళిత వర్గాలకు లోన్లు మంజూరు చేయడం లేదని ఆరోపించారు. కేవలం దళిత అభివృద్ధి సంక్షేమ పథకాలు అలంకార ప్రాయంగానే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత ప్రజాప్రతినిధులు కూడా దళితులకు తగిన న్యాయం చేయడం లేదని అన్నారు. చిత్తూరు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ జేడి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి రాఘవులు, నాయకులు సత్యనారాయణ, దాము తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాత చూస్తే ఎస్సీ కార్పొరేషన్ విషయానికి వస్తే ఎన్ఎస్ఎఫ్డిసి లోన్లు ఎవరికి ఇస్తున్నారో, ఆ కార్లు ఎవరికి వస్తున్నాయో, నిరుపేద పేర్లతో బాగా బడా స్వాములు ఆ కార్లన్నీ కూడా తీసుకుపోయేటువంటి పరిస్థితి. సెలెక్టెడ్ లిస్టు ఒకవైపు, అదేవిధంగా రాజకీయ నాయకులు మరి లేదా అధికారులు కుమ్మక్కై తయారు చేసిన లిస్టులు ఫైనల్గా అమలుకు నోచుకుంటున్నాయి. దీన్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరు? మరి బ్యాంక్ లింక్డ్ లోన్ల విషయానికి వస్తే ఈరోజు ఎస్సీలు అడుక్కు తినేటువంటి వాళ్ళుగా ఈరోజు చూపడుతున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు, యాచన ద్వారా కోల్పోయిన హక్కులు మరి రావు, మరి సంఘటిత పోరాటమే హక్కుల సాధనకు ఏకైక మార్గం అన్నారు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటీవల నిర్వహించిన స్టాఫ్ నర్స్ యూనియన్ ఎన్నికలలో అధ్యక్షులుగా ఎంపికైన కలై సెల్వి నాయకత్వంలోనే తామంతా పనిచేస్తామని చిత్తూరు జిల్లా స్టాఫ్ నర్స్ అసోసియేషన్ తీర్మానించింది. ఈ మేరకు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి సమావేశ హాల్లో యూనియన్ నాయకులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వారం రోజుల క్రితం తిరుపతి నగరంలో దొంగతనంగా ఎలాంటి సమాచారం లేకుండా స్టాఫ్ నర్స్ ఎన్నికలు నిర్వహించినట్లు, నూతన కార్యవర్గం ఎంపికైనట్లు వచ్చిన సమాచారం పూర్తిగా అబద్ధమన్నారు. తాము తిరుపతిలో జరిగిన ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు తీర్మానించారు. ఎన్నికల నియమావళి ప్రకారం ముందస్తుగా సమాచారం ఇచ్చి చిత్తూరులో నిర్వహించిన యూనియన్ ఎన్నికలను సమర్థిస్తూ తాము ఎన్నుకున్న కలై సెల్వి నాయకత్వంలో పనిచేస్తామని నర్సులు తెలిపారు. అనంతరం సభ్యులు పుష్పలత మాట్లాడుతూ చిత్తూరు స్టాఫ్ నర్స్ అసోసియేషన్ ఈ మేరకు ఇటీవల చిత్తూరులో యూనియన్ బ్యాలెట్ ద్వారా ఎంపిక చేసుకున్నామని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓటమి పాలైన రాణి అనే నర్సు తిరుపతిలో ఒకరిద్దరితోన తానే అధ్యక్షులుగా ప్రకటించుకుని స్టేట్మెంట్లు ఇవ్వడం బాధాకరమన్నారు. అయితే తాము అందరూ ఏకంగా ఎన్నుకున్న నాయకత్వం ద్వారానే తామంతా ఉంటామని కిరణ్ మయి, ఝాన్సీ రాణి తదితరులు మీడియాకు వివరించారు. తిరుపతిలో
మెడికల్ డిపార్ట్మెంట్లో మళ్ళీ ఒక ఎలక్షన్స్ పెట్టించింది. అడా కమిటీ వాళ్ళని తీసుకోండి. నేను డిస్ట్రిక్ట్ ఎలక్షన్స్ పెట్టి దాంట్లో నేను గెలుచుకున్నాను. ఆమె తలుపు తీసుకొని గార్లాండ్ వేసుకొని జరిపించుకున్న ఆ దొంగ ఎలక్షన్ చెల్లదు అని యాజ్ ఎ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా నేను మీడియా తరఫున తెలియపరుస్తున్నాను. మాకు 3 నెలల క్రితం డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్లో బైలాస్ ప్రకారం ఎలక్షన్స్ మాకు ముందుగా ప్రపోజ్ చేసి ఎలక్షన్స్ జరిపారు. దాంట్లో మేము ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ట్రెజరీ పోస్టుల్ని మేము సొంతగా ఎలక్ట్ చేసి ప్రెసిడెంట్గా కళే సెల్వి గారిని, తర్వాత వైస్ ప్రెసిడెంట్గా ఝాన్సీ సిస్టర్ గారిని, తర్వాత ట్రెజరర్గా స్వర్ణ సిస్టర్ని సెలెక్ట్ చేసుకున్నాము. ఇది మాకు మా గవర్నమెంట్ హాస్పిటల్లో మా కళ్ళ ముందర జరిగిన ఎలక్షన్స్. ఇప్పుడు ఇందులో ఏ విధమైన మోసం లేదు. ఇది మేము మా ఇష్ట ప్రకారంగా వేసి ఎలక్ట్ చేసుకున్న క్యాండిడేట్స్ వీళ్ళంతా. ఇప్పుడు మేము ఎన్నుకున్న లీడర్స్ ప్రకారమే వాళ్ళ ఇది అడుగు జాడల్లోనే మేము పోతాము. మేము ఎలక్ట్ చేసుకున్న వాళ్ళు ఏం చెప్తారో దాని ప్రకారం మేము పోతాము. కానీ ఎవరో మాకు చెప్పకుండా ఎలక్ట్ అయిన లీడర్స్ని మేము లీడర్స్గా అసలు మేము ఎంచడం లేదు. చిత్తూరు నగరంలోని కట్టమంచి వద్ద ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద కాంస్య విగ్రహ ఆవిష్కరణను 12 నిర్వహిస్తున్నట్లు వివేకానంద విగ్రహ స్థాపన సమితి అధ్యక్షుడు జయకుమార్ తెలిపారు. సోమవారం చిత్తూరు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి కేరళ హైకోర్టు జడ్జి శేషాద్రి నాయుడు హాజరు కానున్నారని వెల్లడించారు. విగ్రహం ఉన్న చోటున పార్కును ఏర్పాటు చేసిన కార్పొరేషన్ అధికారులకు అభినందనలు తెలిపారు. 12 వివేకానంద జయంతి రోజున ఉదయం 10:45 కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ఈ సమావేశంలో నారాయణన్, జయకుమార్, రామభద్ర, గిరిధర్ తదితరులు పాల్గొన్నారు. 12/2019 తారీఖున వివేకానంద స్వామి వారి జయంతి సందర్భంగా చిత్తూరు నగరంలో 12.5 అడుగుల ఎత్తుగల కాంస్య విగ్రహం, సుమారు 12 లక్షల రూపాయలు ఖరీదు చేసే విగ్రహాన్ని తీసుకురావటం జరిగింది. ఆ విగ్రహంతో పాటు దిమ్మె వగైరాలన్నీ కూడా కలిపి మా సమితి తరఫున 30 లక్షల రూపాయలు ఖర్చు చేసి అతి సుందరమైనటువంటి విగ్రహాన్ని నెలకొల్పడం జరిగింది. మున్సిపాలిటీ వారు పార్కును డెవలప్ చేసి జిల్లా కలెక్టర్ గారి యొక్క చొరవతో చాలా సుందరంగా వెలిసింది. తెలంగాణ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనానంతరం మీడియాతో మాట్లాడిన తలసాని ఏపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. టీడీపీ ఎమ్మెల్యే డొక్క మాణిక్య వరప్రసాద్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు డొక్కాకు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆయన ఆశీర్వాదం తీసుకున్నాము. ఈ రాష్ట్రానికి మేలు జరగాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో మళ్ళీ మన రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి అమరావతి, పోలవరం రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి కావాలని చెప్పి స్వామివారిని కోరుకున్నాము. తిరుమల శ్రీవారిని పలువురు సీనియర్ ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో ప్రముఖ నటుడు నారా రోహిత్, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, సతీమణి లత, కుమార్తె సౌందర్య దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వీరికి వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు.
కొంచెం బస్ దూరం అవే గారు తిరుమల శ్రీవారిని ఏపీ హైకోర్టు సీజే ప్రవీణ్ కుమార్ దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి జస్టిస్ ప్రవీణ్ కుమార్ ను పట్టు వస్త్రంతో సత్కరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.